ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు, ఒక్కటే మాట. ఎప్పుడైతే మనలో అక్రమం ప్రవేశించిద్దో ప్రేమ చల్లారిపోయింది. దేవుని పట్ల కానీ మనుషుల పట్ల కానీ మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది అంటే అర్థం ఏమిటంటే, మనకు తెలియకుండానే మనలో ఎక్కడో క్రమం తప్పి అక్రమం చేస్తున్నాం. ఆ అక్రమం మనలో విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది అనే మాట నేను కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే. అసలు ప్రేమ ఎందుకు డ్యామేజ్ అయిందన్న లాజిక్ చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు తీయండి చదువు. 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అదండి కారణం, ప్రేమ ఎందుకు చల్లారిద్ది అంటే అదే కారణం చెప్పాడు. ఎవరి దగ్గర అక్రమం విస్తరించుట చేత? వెంటనే ఈ వ్యక్తులు అంటారు, మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళలో అక్రమం కనపడ్డప్పుడు మన ప్రేమ చల్లారిద్ది అని అనుకుని లాజిక్ చెప్పుకుంటారు. నో, అట్లాగా మనలో అక్రమం విస్తరించుట చేత దేవుణ్ణైనను దేవుని రూపంగా పుట్టిన మానవుడైనను ప్రేమించలేం. అర్థమైందా? పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగనపడద్దని లోకంలో సామెతుంది. అలాగే మన చిన్నతనంలో మనం కళ్ళద్దాలు పెట్టుకున్నాం, తగరపు కాగితం, ఎర్ర తగరపు కాగితం అట్టముక్కలకు పెట్టి రబ్బరు పెట్టి మనకు అమ్మేవాళ్ళు చిన్నప్పుడు. అది పెట్టుకుని ఇటన్నో చూడు ఎర్రగా కనపడుతుంటుంది. దేవునికి స్తోత్రం, మీరు పెట్టుకొని ఆడుకున్నారా? నా చిన్నతనాన్ని ఉన్నాయి. అది అంటే ఇప్పుడు లోకం ఎర్రగా అయిపోయిందా లేకపోతే మన కళ్ళు ఎర్రబారాయా? ఈ తగరపు కాగితం దెబ్బకి మన కళ్ళు మారిపోయినాయి తప్ప లోకం అది ఉండే వర్ణంలో అది ఉంది. ఇక్కడ తేడా జరిగింది ఎక్కడ? మనలో జరిగింది. గతంలో చెప్పా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా, ఫలానా వ్యక్తి నన్ను చాలా టార్చర్ చేస్తుంది, ఫలానా వ్యక్తి నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అని ఆ వ్యక్తి మీద కోపంతో ఆ వ్యక్తి విషయమై ప్రార్థించమని ఎవరైనా నా దగ్గరకు వచ్చారనుకో, ఖచ్చితంగా వాళ్ళు నాకు ఆ వ్యక్తి మీద ద్వేషంగా చెప్తారు. ఏంటన్నాడు, కూర్చోనీడు, నిలబడనీడు, ఏం చేసినా వంకే నరకం చూపిస్తున్నాడు నాకు, దరిద్రుడు సైతంలా కనపడుతున్నాడు నాకు, వాడిని చూస్తుంటే అస్సలు నాకు అలా ఉల్లగాట్లేదు, నిజంగా వాడిని నిజంగా దేవుడు వాడికి బుద్ధి చెప్పాలా, వాడికి వాడిని మార్చేయాలా, నా నుంచి ప్రార్థన చేయండి అన్న వాళ్ళని కూడా విన్నాను నేను. స్త్రీలైతే బయట వాళ్ళ గురించి తక్కువ కానీ ఇంటి వాళ్ళ గురించి ఎక్కువ చెబుతారు, సహజంగా తల్లుల మీద తక్కువ చెబుతారు, అత్తల మీద ఎక్కువ చెబుతారు. మా అత్త ఉందన్న సైతాంది మామూలు దెయ్యమే దురాత్మే ఉన్నట్టు ఉంటుందన్న నా ముందైతే ఆ మనిషి అసలు ఏదన్నా చేయి, ఏదో ఒక వంక చూపించి మా ఆయన చేత నన్ను తన్నించాలని, ఏదో ఒక వంక చూపించి నన్ను తిట్టాలని, మళ్ళీ వాళ్ళ కూతుర్ని బాగానే ప్రేమించింది, నన్ను ఎందుకంత ద్వేషించుద్ది ఆ సైతాంది అని ఆమె మారాలని ప్రార్థన చేయండి అని అడుగుతారు. నేను నెత్తి మీద చేయబెట్టి ప్రభా ఈ బిడ్డకు మారు మనసు దయచేయని ప్రార్థన చేస్తాను, అది నా పాయింట్. ఆమె మారాలి వాడు మారాలని ప్రార్థన చేయమని నన్ను కోరితే వీళ్ళు మారాలని ప్రార్థన చేస్తాను నేను. ప్రార్థన చేసిన తర్వాత నాకు వెళ్ళి చూస్తారు, ఎందుకు చూస్తారు నాకు తెలుసు, మేమేం చెప్పాము నువ్వేం చేసావు, వాళ్ళు మారాలని ప్రార్థన చేయమండి మేమ్మా ఏందన్నా అంటే అప్పుడు నేను చెప్పే సమాధానం ఏంటంటే మరి లేకపోతే ఏందమ్మా, నువ్వేమన్నా సిలువు మోసావా, నీ చేతులకి ఏమన్నా శీలలు కొట్టారా, నీ కాళ్ళకి ఏమన్నా శీలలు కొట్టారా, నీ ఒంటి మీద ఏమన్నా కొరడాల దెబ్బలు కొట్టి నీ చర్మం ఏమైనా చీలికలు పేలికలు అయిందా, అంత శ్రమ పడలేదుగా, నాలుగు నోటి మాటలు నొప్పిని తట్టుకోలేనంత ఇరుకైన హృదయాన్ని కలుగున్న నువ్వు ఎట్లా ఒప్పుకుంటాడ్రా నిన్ను దేవుడు దేవుని రాజ్యంలో, అంత చిన్న నొప్పిని కూడా భరించలేక బయటపడిపోయి వెంటనే ప్రతీకారానికి దిగావే, ఇప్పుడు మారాల్సింది ఎవరు? నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళ లేకపోతే ఆ చిన్నపాటి ఇబ్బందిని కూడా తట్టుకోలేని నీ ఇరుకైన మనసా? ఏది ఎవరు మారాలి? అర్థమైన వాళ్ళు చెప్పండి ఎవరు మారాలి? నేను చేసిన ప్రార్థన తప్పా రైటా? దేవునికి స్తోత్రం చెప్పండి. మా అత్త పనికి మాలింది మత్త సైతాను మత్త దురాత్మ మత్త అంధకార శక్తి అంటాం కాదు,
అలాంటి మనిషి ఇబ్బంది పెట్టినా, ఆ కొద్దిపాటి మాటల నొప్పిని కూడా తట్టుకోలేక బయటపడిపోయిన నీ బతుకు ఎంత దారుణం. అది కాదు కదా గొప్ప, నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి. అది 4 మాటలు పడలేకపోతున్నాను, మరీ ఇంత దరిద్రంగా ఉందేంది మన మనసు? 4 మాటలు తినలేకపోతున్నాను, తీసుకోలేకపోతున్నాను, మరీ ఇంతటి ఎలా పడిపోయింది నా మనసు? చీచి, ఎట్లయితే నేను యేసు కోసం ఇంకేం చేయగలుగుతాను? నా కోసం నా తండ్రి ఎన్ని పడ్డాడు?